ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. గత శనివారం ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చల వివరాలను హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. కార్మిక సంఘాల తరపున అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. చర్చలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే కార్మికులు కోరుకుంటున్నారని ఆయన వాదించారు. ఎలాంటి నిర్ణయాలు, మెటీరియల్స్ లేకుండానే చర్చలు జరుపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 21 డిమాండ్స్ కు మాత్రమే పరిమితమైన చర్చలు జరుపుతున్నారని, కార్మికులు డిపాజిట్ చేసిన 445 కోట్ల రూపాయల విషయాన్ని పక్కన పెట్టారని ప్రకాష్ రెడ్డి వాదించారు. ఇదే సందర్భంలో హైకోర్టు కలగజేసుకుంది. కార్మిక సంఘాల నాయకులు ఒక్క డిమాండ్ అయినా చర్చించకుండా డిస్కషన్స్ మొదలు కావని కోర్టు చెప్పింది. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, కావాలంటే మీడియాలో వచ్చిన కథనాలను ఒకసారి పరిశీలించాలని కార్మికుల తరపు లాయర్ వాదించారు. ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కార్మిక సంఘాలు విలీనం సహా అన్ని డిమాండ్స్పై చర్చకు పట్టుబట్టాయని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్స్పై చర్చ చేద్దామని చెప్పినా కూడా ఆర్టీసీ నాయకులు తమ మాట వినలేదని అన్నారు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారని కోర్టుకు చెప్పారు అదనపు అడ్వకేట్ జనరల్. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. గత శనివారం ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చల వివరాలను హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. కార్మిక సంఘాల తరపున అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. చర్చలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే కార్మికులు కోరుకుంటున్నారని ఆయన వాదించారు. ఎలాంటి నిర్ణయాలు, మెటీరియల్స్ లేకుండానే చర్చలు జరుపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన. అలాగే 21 డిమాండ్స్ కు మాత్రమే పరిమితమై చర్చలు జరుపుతున్నారని, కార్మికులు డిపాజిట్ చేసిన 445 కోట్ల రూపాయల విషయాన్ని పక్కన పెట్టారని ప్రకాష్ రెడ్డి వాదించారు. ఎస్, ఇక కోర్టులో వాదనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అని తెలుసుకుందాం. సంపత్, కోర్టులో ఆర్టీసీ సమ్మెపై వాదనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రిహానా, మొత్తం 3 పిటిషన్లపైన ఈరోజు ఆర్గ్యుమెంట్స్ కోసం చీఫ్ జస్టిస్ వాదనల కోసం పిటిషన్స్ అలో చేశారు. దాంట్లో కార్మికుల జీతాలకు సంబంధించింది, దాంతోపాటు కార్మికుల సమ్మెపైన, అట్లాగే ఈ కార్మికులకు సంబంధించిన ఏదైతే బస్సులు, కొత్త బస్సులు తీసుకుంటున్నారో, టెండర్లు ఇచ్చినటువంటి బస్సుల నోటిఫికేషన్ రద్దు చేయాలని 3 పిటిషన్లు ఇచ్చారు. దాంట్లో సమ్మె పిటిషన్ పైన ప్రజెంట్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. దాంట్లో ప్రభుత్వ తరఫున ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వినిపించారు. ఆయన ముందు ఒక కాపీని, అంటే కౌంటర్ కాపీని, అడిషనల్ కౌంటర్ కాపీని కోర్టుకు సబ్మిట్ చేశారు. అది మొన్న శనివారం జరిగినటువంటి చర్చలకు సంబంధించి, చర్చలకు కార్మిక సంఘాలని పిలిచాం. వాళ్ళతో చర్చలు జరపడానికి మేము ఇష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళు బయటికి వెళ్లారు, చర్చలు జరుపుకున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చర్చలు జరిగేటువంటి డిస్కషన్ హాల్లోకి వచ్చారు. కానీ చర్చలకు తమ సముఖం లేమంటూ అర్ధాంతరంగా మధ్యలో నుంచి వెళ్ళిపోయారనేది వాళ్ళ వాదన. దాన్ని మొత్తం కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కింద, రికార్డెడ్ డాక్యుమెంట్ మేము సబ్మిట్ చేస్తున్నాం అనేది కోర్టుకు చెప్పారు. కోర్టుకు చెప్పిన తర్వాత మళ్ళీ కార్మిక సంఘాల తరఫున కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ నచ్చాయి ఈరోజు ఆర్గ్యుమెంట్. దాంట్లో వాళ్ళ తరఫున, కార్మిక సంఘాల తరఫున మాజీ అడ్వకేట్ జనరల్, అట్లాగే ప్రస్తుతం సీనియర్ అడ్వకేట్ గా ఉన్న ప్రకాష్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాడు. సో ఆయన చెప్పింది ఏంటంటే, మొత్తం 45 డిమాండ్లు ఉన్నాయి, కానీ కోర్టు చెప్పినట్టుగా ఆర్థిక భారం లేనటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్లపైన చర్చలు జరిపారని చెప్పారు. దానికి మేము కూడా సుముఖంగా ఉండి చర్చల కోసం కార్మిక సంఘాలు వెళ్ళాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం 21 డిమాండ్లను మినహాయిస్తే మిగతా డిమాండ్స్ పైన చర్చించడానికి తాము సిద్ధంగా లేమంటూ ఓవరాల్ గా కొన్ని కామెంట్స్ చేసినట్టుగా వాళ్ళు డిస్కషన్ జరుగుతున్న టైంలో జరిగినట్టుగా చెప్తున్నారు. అంటే కనీసం ఆర్థిక భారం లేనటువంటి 21 సమస్యల్ని వాళ్ళు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండి, అట్లాగే చర్చలు జరపడంతో పాటుగా మిగతా సమస్యలను కూడా పరిశీలిస్తామనో, లేదంటే దానిపైన కూడా తర్వాత ఈ చర్చల తర్వాత చర్చిస్తామనో, కనీసం ఒక
నోటి మాట కూడా వాళ్ళు చెప్పట్లేదు. కోర్టు ఏదైతే 21 సమస్యలు చెప్పిందో, ఆర్థిక భారం అనేటువంటి సమస్యలున్నాయో వాటిపైన మాత్రమే చర్చ జరుగుతుందన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడంతోనే కార్మిక సంఘాలు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వస్తుందని చెప్పారు. ఎందుకంటే 48 వేల పైగా ఉన్నటువంటి కార్మికులు, కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన డిసిషన్ కార్మిక సంఘాల నాయకులుగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ 21 డిమాండ్లను సంబంధించిన చర్చ మొదలు పెట్టే ముందు మిగతా డిమాండ్ల పైన కూడా మీ వైఖరి ఏంటి అనేది చెప్పిన తర్వాతనే 21 డిమాండ్ల పైన చర్చ జరపాలనేది వాళ్ళు చెప్పినట్టుగా కోర్టుకు ఈరోజు ఆయన కార్మిక సంఘాల తరఫున అడ్వకేట్ చెప్పారు. సో దానిపైన హైకోర్టు రెస్పాండ్ అయ్యి ముందుగా ఒక సమస్య పైన అంటే ఏదో ఒక సమస్య పైన ముందుకు సాగితే తప్ప ఈ ప్రతిష్టంభన ఈ సమస్య ఇట్లాగే కొనసాగుతుంది. కాబట్టి ఒక సమస్యను పరిష్కరించుకొని కోర్టుకు రమ్మని మీకు చెప్పాము. సో దాంతో భాగంగానే 21 సమస్యల్ని పైన చర్చ జరపమన్నాం అనే విషయాన్ని చెప్పినప్పుడు ఆయన కార్మిక సంఘాల తరఫున అడ్వకేట్ కూడా అదే విషయాన్ని మళ్ళీ ఆయన చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. దాంట్లో ఏంటంటే ఆర్టీసీ విలీనం సంబంధించిన సమస్యనో లేదంటే మిగతా సమస్యను తెరపైకి తీసుకోవడం లేదు. ఏదైతే 445 కోట్ల రూపాయల వరకు కార్మికులు తమ దగ్గర నుంచి తమ జేబుల్లో నుంచి సేవింగ్స్ ని చేస్తున్నటువంటి కార్మిక సంఘాల తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కావచ్చు లేదంటే కార్మిక ఆర్టీసీ సంస్థలో వాళ్ళు సేవింగ్స్ తీసుకున్నారో 445 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ మాట ఏంటనే విషయం పైన వాళ్ళు అది మాట్లాడినప్పుడే దాన్ని పక్కన పెట్టి మేము మాట్లాడేటువంటి 21 డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిపైననే చర్చిస్తాం, మిగతా డిమాండ్లు తెరపైకి తీసుకోవడానికి లేదంటూ కొంత ఇన్సిస్ట్ చేసి కట్టడి చేసే ప్రయత్నం చేశారనేది వాళ్ళ వాదనలు వినిపించారు. ప్రజెంట్ ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ఎందుకంటే ఈ సమస్యను ఇట్లాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే ప్రజా రవాణాకి ఇబ్బంది పడుతుంది, అట్లాగే కార్పొరేషన్ కూడా మరింత నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందనేది కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో పాటుగా అది జరుగుతున్న టైంలోనే అడ్వకేట్ ఎవరైతే కార్మిక సంఘాలకు సంబంధించిన అడ్వకేట్ కూడా మరో ఆర్గ్యుమెంట్ చెప్పారు. కేవలం మేము చెప్తున్న మాట కాదు, చాలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, వార్త కథనాలు వస్తున్నాయి, అది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినవి కావచ్చు, దాంతోపాటుగా కార్మిక సంఘాల వర్షన్స్, అట్లాగే ఆర్టీసీ సంస్థ యొక్క వర్షన్స్, అట్లాగే కార్మికులు రోడ్డుపై చేస్తున్న ధర్నాలకు ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే మేము అంటే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నది కూడా కేవలం సానుకూలంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మిగతా సమస్యలను కూడా పరిశీలిస్తామన్నటువంటి ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి, ఎందుకంటే ఒక కార్మిక సంఘాల నాయకులుగా వాళ్ళు కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేవలం నోటి మాట రూపంలో కాకుండా వాళ్ళు ఒక సమస్యల పరిష్కారం కోసం ఒక నోట్ని రిలీజ్ చేసి అక్కడ పలానా డిమాండ్ల పైన డిమాండ్ చేస్తున్నాం, మిగతా డిమాండ్లను పరిశీలిస్తాం, ఇట్లాంటి ఒక ఒక నోట్ను కానీ ఒక కాపీని కానీ ఇస్తే బాగుంటుందనేది మేము అక్కడ వ్యక్తపరిచాం. కానీ డిస్కషన్ జరుగుతున్న టైంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి తాత్కాలిక ఎండి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళ మాట వినలేదు, కాబట్టే మేము బయటికి రావాల్సి వస్తుందనేది ఆర్టీసీ సంఘాల తరఫునటువంటి న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరఫునటువంటి వాదనలు కూడా మేము మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ పెట్టాము. కేవలం కార్మిక సంఘాలు ఈ సమస్యలను వినడానికి కానీ సమస్యల పరిష్కారం కోసం కానీ 21 డిమాండ్లో ఒక్క డిమాండ్ కూడా చర్చ మొదలు పెట్టకుండానే అర్ధరహితంగా మధ్య నుంచి వెళ్ళిపోయారని వాళ్ళు కామెంట్ చేశారు. సో మొత్తానికి ఇప్పుడైతే వాళ్ళు కౌంటర్ కాపీ సబ్మిట్ చేశారు ప్రభుత్వ తరఫున, ఇటు కార్మిక సంఘాల తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. కోర్టు కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ మొత్తం సమ్మెను ఇట్లా కొనసాగించుకుంటూ పోతే ప్రతిష్టంభన వస్తుంది, ఇబ్బంది జరుగుతుంది, కాబట్టి ఏదో ఒక సమస్యని దానిపైన డిస్కషన్ జరగాలి. అది మొదటి సమస్య ఏ సమస్యనైనా కావచ్చు, కార్మికులకు సంబంధించిన PF కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఏదో ఒక సమస్య పైన చర్చ ప్రారంభమైతే ఆ చర్చ ద్వారా మిగతా సమస్యల దానికి కూడా వెళ్ళొచ్చు. అట్లా అది కాకుండా మీరు నిజంగానే ఈ విలీనం సంబంధించిన సమస్యను మిగతా సమస్యను ముందుకు తీసుకొస్తే వాళ్ళు మొండి వైఖరిగా ఉంటే ఖచ్చితంగా ప్రతిష్టంభన వచ్చే అవకాశం ఉంటుందనేది కోర్టు వ్యాఖ్యానించింది. దానికి ఎగ్జాంపుల్స్గా అంటే ప్రజెంట్ ఆర్గ్యుమెంట్స్ కార్మికుల సంఘాల తరఫున న్యాయవాది వినిపిస్తారు, మన మధ్యలో వచ్చాం. సో ఆ కార్మిక సంఘాల తరఫున న్యాయవాది కూడా కొన్ని ఎవిడెన్సెస్ ని కొన్ని డాక్యుమెంట్స్ ను ఆయన సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి, వాళ్ళు చర్చిన చర్చలు ఏంటి, ఎందుకంటే ఆయన ఒక కామెంట్ కూడా చేశారు ఏంటంటే 21 డిమాండ్లు ఆర్థిక భారం లేనటువంటి డిమాండ్స్ ఉన్నాయి, వాటినైతే ముందు వాటిపైన దృష్టి పెట్టొచ్చు కదా అనే విషయాన్ని మీరు ఏదైతే కోర్టు చెప్పిందో దాన్నే వాళ్ళు ప్రైమ్ అండ్ ప్రయారిటీగా తీసుకొని 21 డిమాండ్ల మీదనే చర్చ జరుపుతాం, మిగతా డిమాండ్లను చర్చలు జరపమన్నటువంటి వైఖరితో ప్రభుత్వం ఉంది. సో మీరు ఒక డైరెక్షన్స్ ఇవ్వాలి, కేవలం 21 డిమాండ్లు ఆర్థిక భారం లేవు కాబట్టి వాటిపైన చర్చ జరపడం మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, కానీ మిగతా సమస్యలకు సంబంధించి దానికి ఆ విలీనం కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఆ సమస్యల పైన వాళ్ళ వైఖరి ఏంటి, వాటిపైన చర్చలు జరిపే ఉద్దేశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేది కార్మిక సంఘాల తరఫున న్యాయవాది వినిపించారు. ప్రజెంట్ ఇంకా ఆర్గ్యుమెంట్ కొనసాగుతున్నాయి, మరిన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఫోన్లోకి వచ్చి అప్డేట్స్ అందిస్తాను.